రేపొద్దున 29వ తేదీకిన రాష్ట్రవ్యాప్తంగా బంద్ పాటించాం. ఈ బంద్ ఎవరి కోసం చేస్తా ఉన్నామో తెలుసా? జగన్ కోసం కాదు చేసేది, జగన్ ఇంట్లో శ్రీ జగన్ ఇంట్లో పేరంటం కోసం కాదు చేసేది, రాష్ట్రంలో ఉన్న ప్రజల కోసం చేస్తా ఉన్నాం, చదువుకున్న ఉద్యోగాల కోసం వెతుకుతా ఉన్నా, పిల్లల కోసం చేస్తా ఉన్నాం ఈ బంధు. ఈ బంధును వ్యతిరేకించేందుకు చంద్రబాబు నాయుడు గారు నానా రకాలుగా కుయుక్తులు పన్నుతారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను అరెస్ట్ చేయబోతాడు. కానీ ఒక్కటైతే చెప్తా ఉన్నా, ఎవరు అరెస్ట్ చేసినా ఎవరు అరెస్ట్ చేయకపోయినా కూడా ప్రజలు ముందుకు రావాలి, ప్రజలు ముందుకొచ్చి బంద్ విజయవంతం చేయమని చెప్పి సవినయంగా కోరుతా ఉన్నా. బంద్ విజయవంతమై చంద్రబాబు నాయుడు గారు మనసు మారాలి. బీజేపీని మెడలు వంచైనా సరే చంద్రబాబు నాయుడు గారు స్పెషల్ స్టేటస్ కోసం పోరాటం చేసే విధంగా చంద్రబాబు నాయుడు గారు మెడలు మనం వచ్చాలి అన్నది మనం మర్చిపోకూడదు. కాబట్టి 29వ తేదీన బంద్ను అందరం కలిసికట్టుగా విజయవంతం చేసుకుందాం. కారణం, ఆ బంద్ జరగాలి, స్పెషల్ స్టేటస్ ప్రత్యేక హోదా మనకు రావాలి, మన పిల్లలు బాగుపడాలన్నది మనం ఎవరం కూడా మర్చిపోకూడని అంశం.